దేవుని నామం స్తోత్రంలో మీ అందరికీ మా వందనములు మరొకసారి టీవీ పరిశీలన ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి కృపణించిన దేవునికే మహిమ కలుగును గాక ఈ ప్రత్యేక సమయంలో పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు విని దైవ దీవన్లు పొందుకుందాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు అందరూ బాగున్నారండి మరొకసారి మరలా ఈ క్రిస్మస్ నెలలో మీతో కూడా ఈ క్రిస్మస్ సందర్భం గురించిన వాక్యాన్ని పంచుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సరే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం దావేది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు చదవబడిన ఈ మాటను ప్రభు మన వినికిళ్ళు జ్ఞాపకం చేసుకుని దేవుడు మనందరినీ దర్శించునగాక ఆ మేన్ పురులరా ఆ చదివిన ఆ రిఫరెన్స్ ఒక్కసారి మీరు మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించగలిగితే అందులో నుంచి ఒక సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను దోత అక్కడున్నటువంటి ఆ గొర్రెల కాపరులతో అక్కడికి వచ్చినటువంటి సమూహం అంతటితో కూడా సమాజం అంతటితో కూడా పలుకుతున్న మాట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు యాక్చువల్గా ఆ మాట ఇలా అనుంటే అసలు ప్రాబ్లం ఉండేది కాదు ఏంటి ఆ మాట దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు ఈయన ప్రభు అయిన అనుంటే దాని గురించి రైవల్రీ అయ్యేది కాదు కానీ అక్కడ ఏమైనా రాయబడిందంటే మీ కొరకు పుట్టాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడుతూ ఉంది అంటే మీ కొరకు అనే మాటను మీకు ఒక్కసారి స్పెసిఫై చేయాలని ఆశిస్తూ ఉన్నాను యాక్చువల్గా మీకు ఒక సందర్భాన్ని వివరిస్తాను నేనున్నాను నా పుట్టినరోజు ఉంది నా పుట్టినరోజు యాక్చువల్గా నా కుటుంబం కొరకే నేను పుట్టానంటే నా భార్య కానీ నా పిల్లలు కానీ లేకపోతే నా సంఘం కానీ నా మిత్రులు కానీ సంతోషపడతారు ఎందుకంటే నా పుట్టుక వారికి ఏమాత్రం కొంచెం ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు అలాగే మన భారతదేశానికి స్వాతంత్రత తెప్పించిన సమర యోధుల్లో ఒక ప్రాముఖ్యులు జాతిపిత మహానుభావులు మహాత్మా గాంధీ గారు వారు పుట్టినరోజు ఉంది వారి జయంతి ఒకటి ఉంది ఆయన పుట్టుక కేవలం మన భారతదేశానికే సంతోషాన్ని లేకపోతే ఒక ఒక కారణాన్ని కలిగించి ఉండవచ్చు అలాగే ఇంకా చాలామంది చాలా చాలా దేశాలు ప్రాముఖ్యులు పుట్టినరోజులు వారి వారి ప్రాంతాలకి అంటే వారు పుట్టుక వారి కుటుంబం కొరకో వారి సమాజం కొరకో వారి వర్గానికో ఏదో సంథింగ్ తెచ్చి ఉండవచ్చు కానీ ఇక్కడ దూత చెబుతున్నమాట సర్వమానవాళి కొరకు యేసు పుట్టాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అంటే ఆలోచించాలి మీ కొరకే పుట్టాడు ఈరోజు నా సబ్జెక్ట్ కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను దావీదు పట్టణం అందు ఒక రక్షకుడు పుట్టాడంట మీ కొరకు పుట్టాడంట ఆలోచించండి చాలామంది దీనికి ఒప్పుకోరు కొంతమంది క్రిస్మస్ జరుపుకుంటానికి ఒప్పుకోరు యేసుప్రభు డిసెంబర్లోనే పుట్టాడా యేసుప్రభు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడా అంటూ చాలామంది రకరకాల టాపిక్లు తెస్తారు సరే అది మీ మాటనే నేను మన్నిస్తా ఇరవై ఐదునే పుట్టలేదు అనుకుందాం కొంతమంది అంటారు అక్టోబర్లో పుట్టాడు అని సరే మీ మాటకి ఏకీవిస్తా అక్టోబర్లో పుట్టాడని కొంతమంది అక్టోబర్ అంటారు కొంతమంది నవంబర్ అంటారు కొంతమంది డిసెంబర్ అంటారు కొంతమంది డిసెంబర్లో స్పెసిఫిక్గా ఇరవై ఐదో అంటారు వారికి తెలిసిన సిద్ధాంతాలను బట్టి కొన్ని రెఫరెన్సెస్ కూడా కోట్ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇవేమీ కాదు జాన్యువరిలో పుట్టాడు అంటారు సరే ఒక కామన్ పాయింట్ మనం ఆలోచిద్దాం ఐదర్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆర్ డిసెంబర్ మేబీ జాన్యువరి ఈ నాలుగు నెలలు మనం పక్కన పెడితే ఒక సందర్భంలో ఒక సీజన్లో యేసుప్రభు పుట్టాడు అన్న మాట మాత్రం వాస్తవం కదా అయితే ఆయన పుట్టాడు ఖచ్చితం దాంట్లో సందేహం లేదు అది హిస్టరీ చెబుతుంది అది సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అది గ్రంథాలు మనం పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది ఏసయ్య పుట్టాడు ఎవరి కోసం పుట్టాడు మీకు ఇందాక లోకటి చెప్పా నా పుట్టుక నా కుటుంబం కొరకే అలాగే మీ పుట్టుక మీ కుటుంబాల కొరకే మహానుభావుల పుట్టుకులు ప్రాంతం కొరకే వారి వర్ణాల వారి కొరకే వారి జాతి వారి కొరకే కానీ యూనివర్సల్గా యూనివర్సల్గా ఉన్న వారందరి కొరకు యేసు ప్రభు పుట్టాడటండి ఆయన పుట్టుక ద్వారా మనకు కలిగిన ధాన్యతలు ఏంటో కొన్ని మాటలు మనం వాక్యలో విందామండి వాక్యం ద్వారా తెలుసుకుందాం చూద్దాం మొట్టమొదటి మాట అదే శుభవార్త అదే రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్ధకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది చాలు అంటే ఇప్పుడు దూత మొట్టమొదటిగా మరియమ్మ గారి దగ్గర నుంచి అక్కడ ఉన్న సమాజం దగ్గర నుంచి ఆయనను గనపరిచి ఆరాధించి వెళ్ళిపోయి అక్కడ ఒక పొలం ఉంది ఒక అరణ్యం లాంటిది ఉంది ఆ అరణ్యంలో ఒక గుంపు ఉన్నారండి ఒక గుంపు ఉన్నారు వారు గొర్రెల కాపరులు వారు ఏం చేస్తున్నారు రాత్రి వేళ వారి గొర్రెల మందను కాపాడుతూ ఉన్నారు ఏ కీడు నుంచి రాకుండా ఏ తోడేళ్ళు ఏ పులులు ఏ క్రూర మృగాలు మరి రాకుండా వారి గొర్రెలను కాపాడుకుంటూ ఉన్నారు లేకపోతే రెండోది గొర్రెలు తప్పిపోకుండా వాటిని కాపాడుతూ ఉన్నారు అయితే వారు ఉన్న పరిస్థితి చూడండి వారున్న కాలమానం చూడండి రాత్రి వేళ రాత్రి అనేటప్పటికి ఆబ్వియస్లీ మనకి జ్ఞాపకం రావాల్సింది చీకటి రాత్రి ఏముంటుందంటే చీకటి ఉంటుంది అంటే ఆ గొర్రెల కాపరులు లేకపోతే వారు ఉన్న గొర్రెలు వీరందరూ కూడా ఏ ప్రదేశంలో ఉన్నారు లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే చీకట్లో ఉన్నారు వారందరూ ఇప్పుడు చూడండి ఏసుప్రభు పుట్టి యేసుప్రభు పుట్టుక వారికి ఏం తెచ్చిపెట్టింది అని ఆలోచిస్తే అక్కడ అప్పటి వరకు వారున్న ప్రాంతం చీకటిగా ఉంది అప్పటి వరకు వారున్న ప్రాంతం అంతా కూడా కలవరంతో ఉంది కానీ అప్పుడు ఒక్కసారిగా వెలుగు వారి మధ్యన ప్రకాశించింది అంటే వెలుగుతో వారున్న ప్రాంతం అంతా నింపబడింది వారు ఆశ్చర్యపోయారటండి భయపడి ఆశ్చర్యపేర ఇదేంటి ఇదంతా వెలుగు ఉంది ఇదంతా ప్రకాశిస్తుంది ఏం జరిగింది అనే లోపు ఆ దూత వారితో మాట్లాడుతుంది ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు ఏసయ్య పుట్టాడు అంటే ఏసు పుట్టుక ఎవరికి ధన్యతో తెలుసా ఎవరికి మేలో తెలుసా చీకటిలో ఉన్నవారికి బాధలలో ఉన్నవారికి వేదనలో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి ఏసు పుట్టుక ధన్యకరంగా మారిపోయిందండి దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ఈ టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని వినుచున్న వారితో మాట్లాడుతున్నాను చాలామందికి క్రిస్మస్ వస్తేనే వెలుగు ఎందుకంటే పైన స్టార్లు చుట్టూతో డెకరేషను మందిరాల్లో లైటింగ్స్ రకరకాల ఇప్పుడు లైటింగ్స్ ఎలా ఉన్నాయంటే పతాక స్థాయికి ఎగిరిపోతున్నాయి లైటింగ్స్ అంటే లైట్ల ద్వారా వెలుగు తెచ్చుకుంటున్నారు ఎంతవరకు క్రిస్మస్ సీజన్ వరకు మాత్రమే క్రిస్మస్ సీజన్ అయిన అనంతరం ఇరవై ఆరో తారీఖునే మళ్ళీ న్యూ ఇయర్ దాకా ఎక్కడ ఉంటున్నారు లేండి ఇరవై ఆరో తారీఖునే లైటింగ్స్ అన్నీ ఆగిపోతున్నాయి అంటే ఆలోచించాలి వారి జీవితంలో వెలిగే ఎంతకాలం ఒక్క సీజనే మేబీ ఒక థర్టీ డేస్ లేకపోతే మేబీ ఒక టూ మంత్స్ అలా ఒక పరిమితి తగ్గట్టుగా వెలుగుంటుంది కానీ బైబిల్ గ్రంథంలో మనకి ఎలాంటి వెలుగునే ఒకటా కేశప్రభు వచ్చారో తెలుసా యషయ గ్రంథం అరవయో అధ్యాయము ఇరవయో వచ్చిన ఒక్కసారి చదివితే నీ సూర్యుడు ఎక్కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును చూడండి చూడండి ప్రిల్లరా యహోవాయే నీకు నిత్యమైన వెలుగు నిత్యం అంటే ఎల్లప్పుడూ ఎప్పుడు 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 అంటే ఆలోచించాలి ఆ రోజున ఆ గొర్రెల కాపరికి చెబుతున్న మాట కేవలం ఆ వారికి వారికి మాత్రమే కాదండి సమాజానికి అందిస్తున్న సందేశం ఏమనగా ఈ క్రిస్మస్ ద్వారా యేసు పుట్టుక ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ధన్యత చీకటిలో ఉన్న మనకి శ్రమల్లో ఉన్న మనకి బాధలతో సతమతమైపో మనకి గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లోనూ మనకి ధైర్యం చెడిపోయిన పరిస్థితుల్లోనూ మనకి ఆ వార్త ఏం తెచ్చిపెట్టిందో తెలుసా వెలుగును తెచ్చిపెట్టింది ఆ వెలుగు కూడా ఎలాంటిదో తెలుసా ఒక సీజన్కు ఉండి మరొక సీజన్లో ఆరిపోయే వెలుగు కాదు వ్యవహాన్ శుభవార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో కూడా అంటాడు నేను లోకమునకు వెలుగుగై ఉన్నాను ఎలాంటి వెలుగు జీవపు వెలుగై ఉన్నాను యాక్చువల్గా యశాగ్రంథంలో మాట్లాడాడు అక్కడ నీ సూర్యుడు ఇక అస్తమించడు యాక్చువల్గా మనకి ఉదయించే సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు సాయంత్రానికి అస్తమిస్తాడు అంటే సూర్యుని వెలుగు ఒక పోటే చంద్రుని వెలుగు ఒక పోటే కానీ మన దేవుని వెలుగు ఎలాంటిదో తెలుసా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ఏ ఇయర్ అంటే సంవత్సరం అంతా కూడా దినమంతా కూడా జీవితం అంతా కూడా ఆయన మనలో ఉన్న చీకటిని తొలగించి మనకున్న భయాన్ని తొలగించి ఆయన గొప్ప వెలుగునిస్తాడటండి అంటే ఈ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక మనకి తెచ్చిపెట్టింది మనకున్న చీకటిని తొలగిస్తుంది అంటే మనకున్న బాధలు తొలగిస్తుంది అక్కడ అన్నాడు నీ దుఃఖ దినములు యశగరంధ అరవై ఇరవై మరోసారి మీ చదివితే నీ దుఃఖ దినములు సమా ప్తములగును అంటే దేని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావు దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు దేని కొరకు నువ్వు దిగులు పడుతున్నావు ఏ కారణాలు నిన్ను దిగులకు గురి చేస్తున్నాయో ఒక కారణం అని ఏం చెప్పమంటారండి ఏదైనా ఒక సందర్భం అయితే ఆ ఒక్క సందర్భమే అందరినీ బాధ పెడితే ఆ దాని గురించే మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు మనుషుడు బాధపడటానికి సమాజం బాధపడటానికి అబ్బో ఎన్నో కారణాలు ఉన్నాయండి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు నిన్ను బాధపరచడానికి నీకు శ్రమలు తెచ్చిపెడటానికి నీకు దుఃఖాన్ని కలిగించడానికి ఎన్నో బాధల కోకలగా ఉండొచ్చు కానీ వాటన్నిటికీ ఒకటే మందు అదేమనగా మన ప్రభు అయిన ఏ ఆ మందు ఆయన పుట్టుక నీకు వెలుగును కనపరిచింది ఆయన పుట్టుక ద్వారా మనకు కలిగిన దానిత వెలుగు 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 చీకటిలో నడుస్తున్నారా చీకటి మయమైపోయిందా బ్రతుకు కీర్తన గ్రంథం ఇరవై మూడు కీర్తన నాలుగో చరణులు అంటాడు నేను గాఢ అంధకారపు లోయలలోబడి వెళ్ళినను అపాయానికి భయపడను యాక్చువల్గా చీకట్లో ఉన్నవాడు నెత్తుక్కుంటాడు ఎందుకంటే ఏం కనపడదు కాబట్టి దెబ్బలు తినేస్తాడు బాధలు పెరిగిపోతాయి ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కానీ యేసు ప్రభు మనకు తోడుగా ఉండగా గాఢాంధకారపు లోయల్లోబడి మళ్ళీ వెళ్ళిపోయిన ఏ అపాయానికి భయపడవు ఎందుకంటే జీవపు వెలుగు మనకున్నాడు కదండి ఒక భక్తుడు ఇలాగ అన్నాడంట ఏసయ్యా నువ్వు నాతో వస్తానంటే చెప్పు నరకానికైనా హ్యాపీగా వెళ్ళిపోతానన్నాడంట ఎంత గొప్ప ధన్యత అండి ఆయన కొరకే పుట్టాడండి నువ్వు యాక్సెప్ట్ చేయాలి కానీ ఆయన పుట్టుక మన కొరకే ఈరోజు నా పుట్టుక నా కుటుంబానికి కానీ ఆయన పుట్టుక యూనివర్స్ అందరికీ సమాజం అందరికీ కూడా మానవాళి అందరికీ ప్రజలందరికీ ప్రజలందరి కొరకు ఏసు పుట్టాడు ఆయన పుట్టుక ప్రజలందరికీ కలిగించిన ధన్యకరమైనటువంటి విషయం ఏంటిది నెంబర్ వన్ చీకటి పోయి వారి జీవితాలు వెలుగు కలిగింది ఈరోజు నీ నీ జీవితంలో కూడా ఏ చీకటి నిన్ను బాధిస్తుందో ఏ చీకటి నీకు నెమ్మది లేకుండా చేస్తుందో ఏ చీకటి వల్ల నువ్వు భయం కలిగి కలవరపడుతున్నావో నీ ప్రతి చీకటిని దేవుడు తొలగించి ఆయన పుట్టుక ద్వారా ఈ క్రిస్మస్ ద్వారా నీ జీవితాల దేవుడు వెలుగును కలిగించబోతున్నాడు సరే మరొక మాట మనం విందాం లూకా శుభవార్త రెండో అధ్యాయం పదో వచ్చినాన్ని చదువుకుందాం అయితే అధూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయ చూసారా ఆ దూత ఏమంటుందో చూసారా ఈ క్రిస్మస్ ద్వారా ఇదిగో ప్రజలందరికీ కలగబోయే బైబుల్ ఎప్పుడు కూడా అందరూ అనే కోట్ చేస్తుందండి కొందరు అందండి అందరూ అందరూ అంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టుక అందరికీ ఏం తెచ్చిపెట్టింది రెండోదిగా అంటే సువర్తమానాన్ని సువర్తమానాన్ని సు అనగా మంచి వర్తమానం అనగా వార్త అంటే మంచి వార్తను తెచ్చిపెట్టింది అంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మన జీవితాల్లో కలిగే రెండో ధన్యత మంచి వార్తలు మనం వినబోతాం ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం మంచి వార్తలు సువర్తమానం అంటే ఇక మీద ఏసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ద్వారా మనకంతా కూడా సువర్తమానాలు మంచి వాక్ వార్తలు మనం వినబోతున్నాం అంటే మంచి జరగబోతుంది మనకి ఈ వాక్యాన్ని వినుచున్న వారు మనసులో ఒకసారి ఆమెను అనుకోండి ఖచ్చితంగా నీ జీవితంలో ఈ క్రిస్మస్ ద్వారా ఇక మెదట రాబోయే రోజులన్నీ కూడా మంచిని అనుభవిస్తున్నాయి ఇరిమేక రంగంలో ఒక మాట ఇలా రాయిపోయింది రాబోతున్న కాలంలో నీకు మేలు కలుగుతుంది అంటే రాబోయే కాలం అంతా మంచి జరుగుతుంది రాబోయే కాలం అంతా కూడా మేలు కలగాల లేకపోతే ఏదో ఒక్క సీజన్ మంచి జరిగితే చాలా ఒక్క సీజన్ మంచి వార్తలు విని ఒక్క సీజన్ హ్యాపీగా ఉండి మిగిలిన సీజన్ అంతా కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉండాలనుకుంటున్నారా పాపం మరి కొంతమందికి అయితే ఈ క్రిస్మస్ సీజన్ కూడా బాధలే ఈ క్రిస్మస్ సీజన్లో కూడా ఏడుపులే ఈ క్రిస్మస్ సీజన్లో కూడా దుఃఖాలే అంటాను యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక మానవాళి జీవితంలో సువర్తమానాన్ని మంచి వార్తలను మిగిల్చి వెళ్ళింది ఇక మూడో మాట కూడా మనం చూద్దాం మూడో మాట చదువుకుని వాక్యాన్ని మనం పూర్తి చేసుకుందాం లూకాశుభవార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక చూడండి ఆ దూత చెబుతున్న మాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది ఆయన ఎల్లప్పుడూ మహిమాన్వితుడు అయితే ఆయన పుట్టుక ద్వారా మానవాళికి కలిగిన మూడవ ధన్యత సమాధానము ఈ రోజుల్లో ప్రపంచంలో కుటుంబాల్లో సంఘాల్లో సమాజాల్లో సమాధానం లేదండి దావీదంటాడు నాలుగో కీర్తన చరణంలో యహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతానయ్యా చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు ఒక తొమ్మిది రాజ్యాలను పరిపాలించే చక్రవర్తి అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు నేను పడుకోగానే నాకు నిద్ర పట్టిద్దయ్యా నెమ్మదితో పండుకుంటానయ్యా ఈరోజు మనం శుభ్రంగా శరీరానికి అంటండి ఇరవై నాలుగు గంటల్లో కనీసం మినిమముగా ఏడు గంటలన్నా విశ్రాంతి లేకపోతే మనిషి తొందరగా బలహీనైపోతాడంట ఈరోజు ఏడు గంటల ఒక గంట సరిగ్గా నిద్రపోతే బాగుండనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న వారందరితో నేను మాట్లాడుతున్న ఒక మనవి నీ జీవితంలో సమాధానం ఉందా మీ కుటుంబాల్లో మీ ఇళ్లల్లో మీ సంఘాల్లో మీ సమాజాల్లో మీరు చేస్తున్న పనిపాటల్లో సమాధానం ఉందా నెమ్మది ఉందా దావీదు తొమ్మిది రాజ్యాలను పరిపాలించే చక్రవర్తి అయినా అబ్బా అసలు ఎలా అనగలగాడండి ఈ మాట ఏదైనా ఒక చిన్న ఆఫీస్ మెయింటైన్ చేస్తేనే టెన్షన్ల వల్ల నెమ్మది కోల్పోతాం కొన్ని కొన్నిసారి నిద్రబాటుదాం ఆయన పుట్టుక మనకి సమాధానాన్ని ప్రశాంతతను కలిగించింది అల్లకల్లోలమైపోయిన కల్లోళమైపోయిన జీవితాలు చాలామంది దగ్గర ఉన్నాయి అల్లకల్లోలమైపోయిన కుటుంబాలు చిన్న విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు ఏమండి యజమానికి అంటే భార్యకు భర్తకి సమాధానాలు లేవండి ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలకి సమాధానం లేదండి ఈరోజు యజమానికి వర్కర్స్కి సమాధానం లేదండి ఈ రోజుల్లో స్టూడెంట్స్కి లెక్చరర్స్కి టీచర్స్కి సమాధానం లేదండి ఈ రోజుల్లో సమాజంలో అంత గొడవలేనండి సమాజంలో అంతా అల్లరలేనండి యుద్ధాలు అంతా కూడా గలిపిలి గలిపిలి వాతావరణం నెలకొందండి కలవరమైన వాతావరణం ఇలాంటి భయం కలిగించే ఈ సిచ్యువేషన్లో ప్రభు వారొక చల్లటి కవర్ అందిస్తున్నాడు ఆయన మనకి సమాధానాన్ని కలిగించబోతున్నాడు అంటే ఆయన పుట్టుక ద్వారా మనకి సమాధానం మూడు విషయాలు మనం విన్నాం ఈయన ఈయన పుట్టుక మీ కొరకే అన్నాడు అంటే నాకు నా వాక్య సబ్జెక్ట్ అదే ఏంటి ఆయన మన కొరకు ఎందుకు పుట్టాడు ఆయన పుట్టుక ద్వారా మనకు కలిగిన ధన్యతలేంటి నెంబర్ వన్ మొట్టమొదటి మాట చీకటిలో ఉన్న వారికి వెలిగించట కొరకు ఆయన పుట్టాడండి రెండవ మాట బాధలలో వేదనలలో టెన్షన్లో దుర్వార్తలు వినేవారికి ఇప్పుడు మంచి వార్తలు వినిపించబోతున్నాడండి అంటే మంచి చేయడానికి ఆయన పుట్టాడండి ఇక మూడవ మాట నెమ్మది లేని జీవితాల్లో కలవరంత నింపబడిన జీవితాల్లో సమాధానం కలగజేయడానికి ఆయన పుట్టాడండి అంటే ఆయన పుట్టుక ద్వారా నాకు తెలిసిన నేను మీకు అందించిన మూడు ధన్యతలు ఇంకా చెప్పాలంటే ఎన్ని ధన్యతలు ఉన్నాయండి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టుక ద్వారా సమాజానికి ఎన్ని ధన్యతలు ఒకటా రెండా గొప్ప దైవజులు ఏసన్న అంటారు ఒక పాట వే నోళ్ళ కొని ఆడిన ఆయన ని ప్రస్తుతించలేం అంటారండి అంటే ఎంత మాట్లాడుకున్నా ఆయన గురించిన ధన్యతలు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా అసలు ధన్యత అనే మాట కలిగిందే ఆయన పుట్టుక ద్వారా ఆయన పుట్టుక ద్వారా అంటే మన జీవితంలో మంచి జరగాలంటే ఆయన మన కొరకు పుట్టాడు ఈ క్రిస్మస్ సందేశంలో మరి ఇప్పుడు మన వాక్యాలు విన్నా మూడు మాటలు మనం విన్నాం ఈ మూడు మాటలు ఎల్లప్పుడూ మంతా ఉండాలంటే అంటే ఈ మూడు అనుభవాలు ఎల్లప్పుడూ మంతా ఉండాలంటే ఒక క్రిస్మస్ సీజన్లోనైనా లేకపోతే నిత్యం కావాలా నేను కోరుకునేది ఎప్పుడు ఎ ఇప్పుడు నాకు ఈ మూడు నాకు ఈ మూడు ధన్యతలు కావాలి మరి ఈ మూడు ధన్యతలు నేను పొందాలంటే నేను ఏం చేయాలి చూడండి మొట్టమొదటి మాడి మీకు చెబుతాను క్రిస్మస్ ఈ సందేశం మీకు అందిస్తున్నాను లూకా శుభార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చి నుంచి చదువుకుందాం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు చూడండి అక్కడ దూత ఒక అడ్రస్ ఇచ్చింది అక్కడ మనకి ధన్యతలు కలిగించిన దేవుడు ఉన్నాడే మనకి ఆ భాగ్యాలు కలిగించిన ఏసయ్య ఉన్నాడే ఆయన మీ కొరకే పుట్టాడు అని రా చెప్తుంది అక్కడ అంటే ఒక అడ్రస్ చెబుతుంది మీ కొరకు పుట్టాడు ఆయన ప్రభు అయిన ఏసయ్య పాపం అప్పట్లో ఉన్నటువంటి ఆ యూదులకు ఆ సమాజానికి తెలియక ఆయనే మెస్సయ్య అని ఆయనే యేసుక్రీస్తు అని తెలియక ఆయన చేర్చుకోలేదండి చూడండి మరియమ్మ గారు అర్ధరాత్రి పూటల యోసేపు మరియమ్మలు నడి వీధుల్లో నడిచారటండి అర్ధరాత్రి పూటల నడివీధులు నడిచి ఎవరిళ్ళకెళ్ళి తలుపు కొట్టి అయ్యా అని తలుపు కొడుతున్నా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు తరిమేశారు చేర్చుకోలేదు ఎవరో మీ కొరకే యేసు ప్రభు పుట్టాడన్నా ఎవరూ చేర్చుకోలేదు ఈ టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న వారితో మాట్లాడుతున్నా అప్పటి సమాజానికి ఆయన ఏసు అని తెలియదు మరి ఇప్పుడు వాక్యం వింటున్న నీకు తెలియదా యేసుక్రీస్తు నా కొరకే పుట్టాడు అని నీకు తెలియదా మరి మన కొరకే పుట్టిన ఏసైను మనం చేర్చుకుంటున్నామా తృణీకరిస్తున్నామా ఇప్పుడు ఉదాహరణకు మాట అందాం ఇదిగోండి ఈ డబ్బులు మీకోసమేనండి అంటాం ఏం చేస్తారు వద్దులండి అని వెనక్కి వెళ్ళిపోతారా లేకపోతే ఈ గిఫ్ట్ మీకోసమేనండి అంటారు వద్దండి అని తృణీకరిస్తారా లేకపోతే ఈ ఆర్నమెంట్స్ ఈ గోల్డ్ మీకోసమేనండి అంటారు ఏమంటారు తృణీకరించి అవే మాకు వద్దండి మాకు వద్దండి అని తృణీకరిస్తారా లేదే ఆర్నమెంట్స్ అంటే పది కాసులు అవసరలా ఒక గ్రామ్ ఇచ్చినా తీసేసుకుంటాం లక్ష రూపాయలు అవసరాలు వెయ్యి రూపాయలు ఇచ్చినా తీసేసుకుంటాం పెద్ద పెద్ద బాక్సులు ఐటమ్స్ అవసరలా చిన్న గిఫ్ట్ బాక్స్ ఇచ్చినా తీసుకుంటాం అంటే ఏది శాశ్వతమండి బంగారం శాశ్వతమా బంగారం వల్ల నీకు సంతోషం కలిగిద్దా బంగారం వల్ల నీకు మంచి జరిగిద్దా లేకపోతే ఈ లోకంలో ఈ ఐశ్వర్యాల వల్ల వీటిల వల్ల నీకు మంచి జరిగిద్దా ఇవి అంత ఎక్కువైతే అంత నువ్వు బాధపడాల్సి వస్తాది అందుకని యేసుప్రభు అంటాడు పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం అంటే ఈరోజు ఆహారం ఈరోజు చాలు మాకు అవసరమైనవి ఇవే ఇస్రాయలేలకు దేవుడు మన్నా కురిపించాడండి ఆకాశం నుండి అప్పుడు కూడా వారు తంటాడు ఏ రోజు ఆహారం ఏ రోజు మన్నా ఆ రోజే తీసుకోండి ఒక రోజు ఎక్కువగా తీసుకున్న పులిసిపోద్దే ఎప్పటికప్పుడు సరిపడా తీసుకోండి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఏసయ్య వద్దు కానీ నీవిచ్చే ఆశీర్వాదాలు కావాలి చూడండి ఎంత అండి మనం ఆయన వద్దా ఆయన చేర్చుకోవద్దా ఆయన మన ఇంట్లోకి రావద్దా ఆయన వచ్చే ఆశీర్వాదం మాత్రం ఇచ్చేయాలా ఎంత స్వార్థం అండి ఎంత స్వార్థం అండి నేను ఒక రోజున షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళానండి అక్కడికి వెళ్ళి ఒక జత బట్టలు కొన్నా అయితే ఆ జత బట్టలు కొన్నాక ఆ షాపు ఒక అతను వచ్చి అంటారు కదా సార్ సార్ ఇదిగోండి మీకు ఇది ఫ్రీ అండి అన్నాడు సార్ మీరు ఒక జత బట్టలు కొన్నారు కాబట్టి ఇదిగో మీకు ఒక టీషర్ట్ ఫ్రీగా ఇచ్చామండి అన్నాడు చాలా ఆనందం అనిపించి నేను అన్నాను సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఇది ఎలాగూ ఫ్రీయే కదా సార్ ఈ జత బట్టలు మీ దగ్గర ఉంచుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి ఈ ఫ్రీగా వచ్చేది ఇచ్చేయండి తీసుకెళ్ళిపోతా అన్న అప్పుడు దాకా మర్యాదగా చూసిన అతడు కింద నుంచి పైదాకా కోపంగా చూసి చదువుకున్నారా అని అడిగాడండి నన్ను నాకు అర్థం ఆ రోజు ఆ ప్రశ్న ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం చెబుతుంటే అంటే ఇది కొంటేనే అది ఫ్రీ అలాగే ఏసయ్య ఉంటేనే ఈ ధన్యతలన్నీ మన జీవితాల్లో కలుగుతాయి అందుకని దూత ఆ రోజున అక్కడున్న వారికి అడ్రస్ చేస్తుంది దావీదు పట్టణమందు యేసుక్రీస్తు మీ కొరకు పుట్టాడు ఆయన పుట్టింది ఎవరి కోసం మన కోసం ఆయన వచ్చింది ఎవరి కోసం నా కోసం మరి నా కోసమే అంత త్యాగాన్ని చేసి ఈ లోకానికి వచ్చిన ఏసైను నేను చేర్చుకోకపోతే ఈ ధన్యతలు ఎలా కలుగుతాయండి వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి ఇంతకాలం ఏదో ఒక్క నెలలో ఈ డిసెంబర్ నెలలోనూ లేకపోతే ఈ సీజన్లోనూ యేసు ప్రభు గొప్ప దేవుడు అనుకుని వదిలేసాం తర్వాత ఫెస్టివల్స్ అయిపోగానే మర్చిపోయామేమో ప్రభువుని మనం పండుగ క్రైస్తవులా ఉండకూడదండి మన దేవుడు నిన్న నేడు నిరంతరం సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించి ఆయన పిల్లలమైన మనం కూడా ఎప్పుడూ ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి ప్రిల్లందరికీ మనం చేస్తూ ఉన్నాను యేసుప్రభు మన కొరకే పుట్టాడు మరి మనం చేర్చుకుందామా ఆ రోజున ఆ పురంలో వారందరూ కూడా మరియమ్మను తరివేసినట్టు తరిమేసినట్టు వారందరూ కూడా ఆ గర్భానున్న యేసుప్రభుని చేర్చుకోక పక్కగా పెట్టేసినట్లు మనం కూడా పక్కగా పెట్టేద్దామా చాలామంది ఏసుప్రభుని చేర్చుకుంటామంటే ఏమనుకుంటారో తెలుసా యేసుప్రభు పాస్ట్ మంచిది ఇంట్లో పెట్టుకుంటే చాలనుకుంటారు లేకపోతే ఇళ్లలో స్టార్లు పెట్టుకుంటే చాలనుకుంటారు ఇంటి చుట్టూ లైటింగ్లు పెట్టించుకుంటే చాలా అనుకుంటారు అవన్నీ ఎవరికి కావాలండి వాటిని అవ మనకు సంతోషాన్ని కలిగించే అవ మనకు మేలు చేసే వాటి వల్ల మనం నెమ్మదిగా ఉండేది ఇవన్నీ మనకిచ్చేది ఏసయ్య ఈ వాక్యం ద్వారా ఆ యేసును మనలోనికి చేర్చుకుందామా ఆయనను మనం ఆహ్వానించుకుందామా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి ఆయన ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం వెలిగించబడిద్ది ఆయన ఎవరితో ఉంటే వారికి మంచి జరుగుతుంది ఆయన ఎవరితో వస్తే వారి జీవితాల్లో సమాధానం కలుగుతుంది మరి ఈ క్రిస్మస్ సందర్భం ఈ క్రిస్మస్ సందేశం నీ జీవితాల్లో ఒక మేలుకొలుపును కలిగించాలి ఆయన కావాలి అడుగుదాం ప్రభుని అయ్యా నువ్వు కావాలయ్యా నా కొరకు పుట్టిన ఎస్ నువ్వు నాతో రావాలయ్యా అని ఒక్క మాట ప్రభుని అడిగితే పిలిస్తే వచ్చే దేవుడు మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు అని మన దేవుడు అడుగుదామండి ప్రభువుని నాతో కూడా రెండ్యాని ఈ క్రిస్మస్ ధన్యతలను మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సిన రెండో పని ఏంటి లోకాశుభవార్త రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకుందామండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగులుగాక అదండి ఆ దూత చెబుతుంది అబ్బాయి మీకు ఆ సమాజమా మీకు ఈ మూడు ధన్యతలు చెప్పాను సంతోషాన్ని కలిగిస్తానన్నాను సువర్తమానాన్ని కలిగిస్తానన్నాను నెమ్మదిని కలిగిస్తానన్నాను మీ జీవితాలు వెలుగుతో నింపుతానన్నాను అయితే ఈ ధన్యతలన్నీ మీకు కలగాలంటే ఒకటి ఏసైని చేర్చుకోవాలి రెండవది ఇష్టమైనట్టుగా ఉండాలి అక్కడ అన్నాడండి ఆయనకిష్టలైన మనుషులకు సమాధానం నెమ్మది ఈరోజు మన జీవితాలు ఇవి పొందాలంటే ఈ ధన్యతలు పొందాలంటే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలిగా ఇద్దరు స్నేహితులు ఉన్నారు సమ్మతించకుండా వారి స్నేహం ముందుకు వెళుతుందా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు సమ్మతించకుండా ఒకరినొకరు ఇష్ట ఆ ఇష్టాలు తెలుసుకోకుండా వారి జీవితం ముందుకు నడిచిద్దా రోజున మా ఇంటికి వెళ్ళాను నేను వాడికి పెళ్ళైన కొత్తలో ఆ రోజు నాకు మీటింగ్ ఉండే వాడి పెళ్ళికి వెళ్ళాల అయితే స్నేహితుడి ఇంటికి వెళ్ళి తన ఎక్కడికో బయటికి వెళ్ళాడు తన భార్య అనుకుంటే అక్కడ గుమ్మం దగ్గర ఉంటే అమ్మ శ్రీను గాడున్నాడా అని అడిగా అంటే నా భార్య స్నేహితుడు కాబట్టి ఆ సిస్టర్ గారు సీరియస్గా ఉంది ఎవడర నువ్వు నా యజమానిని శ్రీను గాడ్ అంటావా అని నన్ను తిట్టింది అయ్యి బాబోయ్ సారీ అమ్మ ఏమనుకోవద్దు శ్రీను గారు వస్తే కొంచెం మీ స్నేహితుడు ప్రశాంత వచ్చాడని చెప్పండి అమ్మంటే చెబుతా వెళ్ళి అందే చిన్నబోయి వచ్చేసాను నేను ఒక్క సంవత్సరమో సంవత్సరం నాడు అయితే బాబు బాబు పుట్టాడని చెప్తే మళ్ళీ కౌరు పెట్టాడు ఈసారి ఎలా పోతే బాగోదని వెళ్ళి పెళ్లి కొత్తలో నాకు ఎదురైన అనుభవం ఉందగా ఆ అనుభవం గుర్తెచ్చుకుని ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆమె ఎదురైంది ఈసారి ముందుగానే దండం పెట్టి అమ్మ శ్రీను గారు ఉన్నారమ్మా అని అడిగా ఈసారి ఏమంట తెలుసా ఏమో ఎక్కడ సచ్చాడాడు ఎవరికి తెలుసు నాకు ఆశ్చర్యం అనిపించిందండి ఇదే వ్యక్తి సంవత్సరం క్రితం ఏముంది నేను గాడ్ అంటే ఆమె ఏముందో తెలుసా ఎవరు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి అసలే కానీ తిట్టి వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు రెండోసారి గారు అని గౌరవిస్తే ఏమంటుందంటే ఎక్కడ చచ్చాడో అంటుంది నేను తర్వాత పలానా చోట నా మిత్రుడు ఉన్నాడని తెలుసుకుని ఆడి దగ్గరికి వెళ్ళా అరే నిన్న ఒక మాట అంటాను ఏమనుకోద్దు మా సిస్టర్ ఉన్నారు ఫస్ట్లో వచ్చాను నన్ను కొట్టినంత పనిచేసింది మీ మిస్సెస్ ఇప్పుడేమో గౌరవించి మాట్లాడితేనేమో సత్యంలో అదీ తిడుతుంది కారణం అంటే అద బాబాయ్ మా మధ్యన ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే అంటే చూసారా పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఒకరిష్టాలు ఒకరు గౌరవించుకుని బాగానే ఉన్నారు ఇప్పుడు ఒక సంవత్సరమో సంవత్సరం గడిచింది ఇప్పుడు ఏమైపోయిందంటే వారి అయిష్ట అంటే ఇష్టమో ఆయన చేయట్లా ఆయనకేది ఇష్టమో ఈ చేయట్లా ఒక చిన్న రిలేషన్ మనం చూద్దాం ఒక చిన్న రిలేషన్లో ఒకరికి ఇష్టాలు ఒకరు అనుసరించి నడవకపోతే గొడవలు కలుగుతాయి కదండి మరి సర్వోన్నతుడు దేవుడు ఆయన సర్వాన్ని పరిపాలించే దేవుడు మనకి ధన్యతలు ఇచ్చే దేవుడు ఆయనకు మనం ఇష్టంగా నడవకపోతే ధన్యకరమైన జీవితం ఎలా పొందుతామండి ఒక్కసారి మన ప్రవర్తన గురించి మనం ఆలోచిద్దాం ఒక్కసారి మన ప్ర న నడక గురించి మనం ఆలోచిద్దాం ఒక్కసారి మనం చేసే భక్తి గురించి మనం ఆలోచిద్దాం మన భక్తి మన ప్రార్థనలు మన నడక మన ప్రవర్తన మన క్రియలు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా ఒక గొప్ప రాజుని గురించి మీకు చూపించి నా వాక్య భాగంలో నేను ముందుకెళ్ళి ముగిస్తా యోధా ప్రజలను పరిపాలించే రాజైన హిస్కియా యషయ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటాడు ఒక రోజున గారు యషయ గారు ఆయన దగ్గరికి వెళ్ళి రాజా దేవుడు నీకు ఒక వార్త పంపించాడు మరి కొద్ది రోజులు నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీ రాజ్యాన్ని ఇంటిని చక్కబెట్టుకుని సెలవు తీసుకో అన్నాడు ఈ భక్తుడు ఏడ్చుకుని తన అంతఃపురంలోకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఒక చిన్న అంశాన్ని ఇలాగన్నాడు దేవా యహోవా యథార్థ హృదయుడనై స్వచ్ఛముతో నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో సమస్తమును అనుకూలంగా ఎలా జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అన్నాడు అంటే అనుకూలంగా ఇప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా గారిని మళ్ళీ పంపించి అయ్యా హిజ్కియా దగ్గరికి వెళ్ళి దేవుడు శిక్షణ శిక్షను కొట్టేశాడు నీ మరణాన్ని తొలగించాడు పదిహేను సంవత్సరాల ఆయుషును నీకు పొడిగించాడని అన్నాడు అంటే అప్పుడే దేవుడు వార్తను పంపించాడు మళ్ళీ అప్పుడే ఆయన వార్తను మార్చేసి పదిహేను సంవత్సరాల ఆయుషును పొడిగించాడు కారణం ఏంటండి రాజైన హిజ్కియా దేవుడికి ఇష్టంగా నడిచాడు అంటే అనుకూలంగా నడిచాడు కాబట్టి ఆయన దుఃఖాన్ని దేవుడు తొలగించి సంతోషంగా మార్చాడు మరణకరమైన వ్యాధిని తొలగించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం పెంపొందించిన దేవుడు నీ జీవితాలు ఉన్న చిన్న బాధను తొలగించలేడా అలాగే దావీదుని కూడా మనం చూస్తే కారణం పదమూడు అధ్యయం ఇరవై రెండో వచ్చినని మనం గమనిస్తే తర్వాత సౌల్ను తొలగించి దావీదును వారికి రాజుగా నియమించను యక్షయ్య కుమారుడైన దావీదును కనుగొన్నాడు అతడు నా దృష్టికి ఇష్టానుసరణి మనుషుడు అందుకే నేను అతను అంటాడు ఈరోజు మన జీవితాల్లో ఈ క్రిస్మస్ శాశ్వత కాలముగా మన జీవితాల ఆనందాన్ని కలిగించాలి ఈ క్రిస్మస్ ధన్యతలు మనకు అనుగ్రహించబడాలంటే మనం కూడా ఆయనను చేర్చుకుంటూ మొట్టమొదటి మాట రెండోది ఆయనకి ఇష్టంగా నడవటం రెండవ మాట మరి మనం ఆయనకి ఇష్టంగా నడుద్దామా ఆయనను కష్టపరిచే భక్తి చేద్దామా ఈ క్రిస్మస్ ఆ సందర్భాన్ని మీకు నేను అందిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను ఈ మూడు ధనితలు మనకు కావాలంటే ఆఖరులో విన రెండు మాటలు మనం పాటించాలి అలా నడుచుకుందాం ఈ క్రిస్మస్ సంతోషాన్ని జీవితకాలం అనుభవిద్దాం దేవుడికి కొద్ద మాటలు మనందరూ వీనికిలో దీవించి ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం అందరూ దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలు లేక వేద్దాం పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మరొక్కసారి ఈ శుభవేళ ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రియులందరితో కూడా ఇదిగో ప్రభ క్రిస్మస్ సందర్భాన్ని గురించి కొన్ని మాటలు పంచుకుంటానికి కృపనిచ్చారు అందును బట్టి నీకు స్తోత్రాలు ఆ రోజున మీ వార్తను మోసుకొచ్చిన దూత సమాజంతో మాట్లాడుతుంది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని సెలవిస్తుంది అయితే మా కొరకు పుట్టిన యేసు మాకు కలిగిన అంటే ఆ యేసు ద్వారా మాకు కలిగిన ధన్యతల గురించి మూడు విషయాలు మేము విన్నాం ఒకటి చీకటితో నింపబడిన జీవితాలకు వెలుగు కలిగిందయ్యా మీరు పుట్టబట్టే మీ పుట్టుకను గురించిన వార్త వినబట్టే రెండవది మా జీవితాల్లో దుర్వార్తలు పోయి శుభవార్తలు వింటూ ఉన్నాం మూడవదిగా మా జీవితాల్లో సమాధానం కలుగుతుందని విన్నాం ఈ మూడు ధన్యతలు మాకు కలగాలంటే మేము ఏం చేయాలో కూడా ఈ వాక్యం ద్వారా ఆలకించాం ఒకటి మా కొరకు పుట్టిన ఏసయ్యా మిమ్మును మా జీవితాల్లోనికి ఆహ్వానించాలి మిమ్మును మేము కోరుకోవాలి ఎవరితో మీరు ఉంటారో వారికే ధన్యతలు కలుగుతాయి ఎవరింట మీరు ఉంటారో వారికే ధన్యతలు కలుగుతాయి అయితే వచ్చిన మీ మాట మేం వినాలి అయితే ఇదిగో ప్రభావ మీకు ఇష్టమైన రీతిలో మేము నడవాలి సర్వోన్నతమైన స్థలములలో మీకు మహిమ మీకు ఇష్టమైన ప్రజలకు ధన్యత అని సెలవు ఇచ్చావు మేము ఇక మీదటైనా నీకు ఇష్టమైన రీతిగా నీకు అనుకూలమైన రీతిగా నడిచి అయా నీ ద్వారా ఆశీర్వదించబడే భాగ్యాన్ని నీ ద్వారా ధన్యకరమైన జీవితాన్ని అనుభవించే కృప మా అందరికీ అనుగ్రహించండి ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఈ మాటలు విని వారి హృదయాల్లోకి నేను చేర్చుకోవాలి అనే ప్రేరేపణ కలిగి ఉన్నారు వారందరినీ మీరు అభిషేకించండి వారందరినీ మీరు ఆశీర్వదించండి మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మేలు కలిగించమని రాబోతున్న ఆ సంవత్సరాకర కూడికల కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అడ్రస్ ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ ఇరవై ఆరు డ్యాష్ నూట పంతొమ్మిది బై ఐదు మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతీ నగర్ విజయవాడ నాలుగు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ Nine eight four nine two nine six seven nine three. My phone numbers: nine eight double six three seven four five three nine, nine eight four nine two nine six seven nine three. nine two nine six seven nine three. God bless you.